భీమవరం పట్టణానికి చెందిన సాయి సంకీర్తన పిప్పల్ల ప్రసాద్ ఏకత్వ విర్చువల్ ఆర్గనైజేషన్ ద్వారా సౌత్ ఆఫ్రికా యుగాండ కెనియా దేశాల్లో ఇరవై మూడు రోజుల పాటు పర్యటించి తమ గానామృతంతో ధ్యానంపై అవగాహన కలిగించేందుకు వెళ్తున్న సందర్భంగా ఆయన విదేశీయానం విజయవంతం కావాలని స్వచ్ఛంద సంస్థలు కళాకారుల బృందాలు గురువారం ఆయన స్వగృహంలో అభినందిస్తూ సత్కార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా భీమవరం నుంచి ప్రారంభమైన భక్తి సంగీత విభావరి సాయి సంకీర్ కార్యక్రమాలు నేడు రాష్ట్రాలు దాటి విదేశాల్లో సైతం తన గానామృతంతో మంత్ర ముగ్ధులను చేస్తున్న పిప్పల్ల ప్రసాద్ భీమవరం వాసి కావడం గర్వకారణమని అన్నారు గతంలో దుబాయ్ నేపాల్ థాయిలాండ్ లో కూడా తన గాన సంగీత మాధుర్యాలతో ప్రశంసలు అందుకున్నారని తెలిపారు భీమవరం రూరల్ ఎస్ఐ మోహన్ రావు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సంగీతంతో ఎన్నో రోగాలు నయమవుతాయని దానికి ధ్యానంతోడైతే జీవితం ప్రశాంతంగా గడుస్తుందని ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ అశాంతితో జీవిస్తున్నారని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండాలని ఈ సాధనలో ఎన్నో అవార్డులు సాధించిన పిప్పల్ల ప్రసాద్ను అభినందించారు ఈ కార్యక్రమంలో కోడే వీరమ్మ సేవా సమితి అధ్యక్షులు కోడే యుగంధర్ ఆర్కెస్ట్రా కళాకారుల సంఘం అధ్యక్షులు చక్రవర్తి ఉపాధ్యక్షులు కన్నబాబు జిల్లా పిరమిడ్ సిరిచువల్ సొసైటీ అధ్యక్షులు వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేశం యొక్క విశిష్టతను ధ్యానం యొక్క ప్రత్యేకతను చాటి మన యొక్క దేశం యొక్క గౌరవాన్ని పెంపొందింపజేస్తారని ఇంకా తన సేవల్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రసాద్ గారిని అను అభినందిస్తూ మా డిపార్ట్మెంట్ తరపున కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం గత నలభై సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సంగీత విభావాలను నిర్వర్తిస్తున్నటువంటి నాకు ఈ భీమవరం పురజనులు ఎంతో సహాయ సహకారాలు అందించి నన్ను ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టారు అలాగే కొద్ది రోజుల క్రితం దుబాయ్ నేపాల్ థాయిలాండ్ దేశాల్లో ఈ భగవన్ నామస్మరణ చేసే అదృష్టాన్ని కొన్ని అకాడమీలు ఇస్తే ఈ రోజున ఏకత్వ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వారు ప్రబోధ అచ్యుత్ గారు గురూజీ ద్వారా డాక్టర్ పితామహ పత్రి మహారాజు యొక్క ఆశీస్సులతోటి కెన్యా యుగండా అలాగే సౌత్ ఆఫ్రికాలో ఇరవై మూడు రోజులు నా యొక్క సంగీత వ్యవహారాల కార్యక్రమాల్ని ఏర్పాటు చేసి నన్ను తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇలా విదేశ పర్యటన చేయడం ఈ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు హర్షం వ్యక్తం చేయడానికి నా గృహానికి వచ్చి ఈరోజు పెద్దలందరూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు కళాకారుల సంఘం అధ్యక్షులు అలాగే గ గణేష్ యూత్ కమిటీ వాళ్ళ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా కోడే గారు మహానుభావులు అందరూ ముఖ్యంగా ఏ చిన్న కార్యక్రమం చేసినా మీడియా వారు మేము మీ వెనకాల ఉన్నాం మీరు చక్కగా ఎదరికెళ్ళండి అని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నటువంటి వారు అలాగే నా కుటుంబ సభ్యులు నా భార్య ప్రోత్సాహంతో ఈరోజు ఈ అభినందన సభకి వచ్చి నన్ను అభినందించినందుకు ప్రతి ఒక్కరి పాదపద్మాలకి ప్రణామాలు తెలియజేస్తూ ధ్యానం సర్వరోగహరిణి ధ్యానం సకల భోగకారిణి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అంటూ పితామహపత్రి మహారాజు యొక్క కాన్సెప్ట్ని ఏకత్వ గుడాకేశ ప్రబోధ అచ్చత్ గారి ద్వారా విదేశాల్లో కూడా చెప్పేటటువంటి అవకాశం నాకు ఆ ప్రకృతి ప్రసాదించింది మీ అందరి ఆశీర్వచనంతో ఈ నెల పదమూడో తారీఖున ప్రయాణం మళ్ళీ డిసెంబర్ ఆరో తారీఖున రిటర్న్ జర్నీ వస్తాను మీ అందరి ఆశస్సులతో అక్కడ మరింత మరింత ధ్యానం యొక్క విశేష జ్ఞానాన్ని అందరికీ పరిచయం చేసే మహద్భాగ్యాన్ని మనం కోరుతూ ధన్యవాదాలు అయితే ఈయన ఇప్పుడు కూడా మేము ఊరూరో కూడా ధ్యానం పెట్టి ఈయన కార్యక్రమం పెట్టిన తర్వాత అక్కడ విశేషమైన స్పందన రావటం మరి అందరూ కూడా ధ్యానులుగా తయారవటం మరి ఈయన గానామృతం ధ్యానంతో కూడా ఈ గానం రెండు కలిసి యోగాన్ని అద్భుతమైన యోగ మార్గంలోకి అందరూ కూడా కొత్త వాళ్ళు రావటానికి ఈయన మాకు ఆ పత్రిజీ వరంగా ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరం ఎందుచేతనంటే భీమవరం పట్టణానికి చెందినటువంటి పిప్పల్ల ప్రసాద్ పిప్పల ప్రసాద్ గారికి జన్మనిచ్చింది మరి పిప్పళ్ళ వీర్రాజు గారు మరి గారు సాన్య కుటుంబంలో పుట్టి ఈరోజు